వెల్కమ్ బ్యాక్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. డివి శ్రీనివాస్ గారు, ఎందుకు అసలు ఇంత అసహనం కనిపిస్తుంది? అది ఓటమి భయం కింద అనుకోవాలా, లేకపోతే ఒక ముఖ్యమంత్రి, ఆయన టీము, సహచరులు, మంత్రులు ఎందుకు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ప్రజలు కూడా ఇప్పుడు డౌట్ కదా, ఇలాంటి వాళ్ళు నా మాట్లాడకుంది ఎందుకుంది అని. ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్, సంస్కారం, ఇవన్నీ ఏం వర్తించవా? సభ అంటే ఏదైనా ఎలా అయినా మాట్లాడచ్చా? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ ఓటమి భయంతో వచ్చిన అక్కసు నుండి పుట్టిన అసహనంలో వచ్చిన ఉక్రోషమే నిన్నటి ఆ బూతులన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్ ఒక పక్క కొండపోత వర్షాలు, ఇటు పక్కేమో కొండపోత బూతులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇది పోగాలము దాపురించిన వారికి మిత్రవాక్యము వినరు ఏదంటారు, దీప నిర్వాణ గంధం మూర్కొనరు అని చెన్నై సూర్య గారు ఏదో చెప్తారు. ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు ఏదో అవార్డులు ఇస్తున్నాడమ్మ, సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర, సేవా వజ్రం, వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది, వీళ్ళకి ఇవ్వాలి ఆయన అవార్డులు. బూతుల మిత్రులు, బూతుల వజ్ర, కొడాల నాని, జోగి రమేష్, వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు జోగి జోగి రాసుకుంటే ఏమి రాలుద్ది, జోగి జగన్ రాసుకుంటే బూతులు రాలుతున్నాయి. ఎలా, ఏమిటి ఇది? చాలా దుర్భరంగా ఉంది చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ. ఇప్పుడు ఎంకరేజ్ చేయటం, ముఖ్యమంత్రి దాన్ని ప్రోత్సహించటం, ఒక రకంగా భుజం తట్టారని కూడా ఏదో అంటున్నారు ఆయన పిలిచి. మంత్రి పదవి కూడా ఆ భాష వల్లే వచ్చిందంటారు. అసెంబ్లీలో ఏదో ఎవరినో ఇట్లాగే రాజుగారిని ఉద్దేశించి ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే ఎమ్మటే మినిస్టర్ పోస్టు ఇచ్చారని కూడా అంటారు. తనకు వచ్చినటువంటి మినిస్టర్ పోస్టుకి న్యాయం చేయడం కోసం ఈ బూతుల్లో ఇలా చెలరేగిపోయారా జోగి రమేష్ గారు, ఎలా చూడాలా? ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం కూడా పూర్తి అబద్ధాలు అన్నారు జీవి రెడ్డి గారు. ఏది, చంద్రబాబు ఇళ్ళు కట్టకుండా మోసం చేశాడంట. అసలు ఇళ్ళు కట్టడం ప్రారంభించిందే తెలుగుదేశం. ఎన్టీఆర్ టైంలో ఇళ్ళు 50,000 నుంచి 100,000 ఇళ్ళు కట్టారు సంవత్సరానికి. దాన్ని చంద్రబాబు ఏం చేశాడు, సంవత్సరానికి 100,000 నుంచి 200,000 ఇళ్ళు కట్టాడు. ఆన్ ఆన్ యావరేజ్ లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే చంద్రబాబు 10,00,000 ఇళ్ళు కట్టారు. ఇది ఒకసారి గవర్నమెంట్ రికార్డ్స్లోకి వెళ్తే తెలుస్తుంది, అంతా పారదర్శకంగా ఉండేది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే స్పష్టంగా కనపడుతుంది ఎన్ని ఇళ్ళు కట్టారు, కట్టిన ఇళ్ళు కళ్ళ ముందు కనపడతా ఉంటే చంద్రబాబు ఇళ్ళు కట్టకుండా మోసం చేశాడని జగన్మోహన్ రెడ్డి అంటే జనం ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఆయన 7 ఏళ్ల క్రితం విశాఖలో 100,000 మందికి పట్టాలు ఇచ్చాడంట, ఇప్పటికి 15 నెలలు అయింది. విశాఖలో ఇదే జగన్మోహన్ రెడ్డి 100,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే అందులో కట్టిన ఇళ్ళన్ని 112 ఇళ్ళు అంట. ఈయన ఇళ్ల గురించి మాట్లాడితే చాలా ఎబ్బెట్టుగా ఉంది. అట్లాగే పేదల గురించి మాడతాడు, 70,000 రూపాయలు పెన్ను పెట్టుకునే ఆయన పేదల ప్రతినిధి, 130,000 చెప్పులు వేసుకునే ఆయన పేదల ప్రతినిధిని అంటాడు, 5,500 వాటర్ బాటిల్ అంటాయింది ఆయన పేదల ప్రతినిధా, దుష్ట చతుష్టయమని అంటాడు ఆయన. మీడియా మీద యుద్ధం ఏంటమ్మా, ఆంధ్రజ్యోతి మీద యుద్ధం ఏంటి? ఆంధ్రజ్యోతి కంటెస్ట్ చేస్తుందా? రాధాకృష్ణ గారు ఏమైనా నీ మీద పోటీ చేస్తున్నారా? రామోజీరావు గారు ఏమైనా ఇతని మీద పోటీ చేస్తున్నారా? దుష్ట చతుష్టయం ఏంటి? ఆ మీడియా మీద యుద్ధం అనే ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? అసలు టోటల్గా గాడి తప్పింది, పరిపాలన గాడి తప్పింది, ఆ భాష గాడి తప్పింది, వీళ్ళ వ్యవహార శైలే గాడి తప్పింది అన్నమాట. అదో బూతుల పార్టీగా ఏంటది అసహనమా, ఓడిపోతున్నామని తెలిసి ఇంకేం చేయలేకనా? స్పష్టంగా కనపడుతోంది ఓటమి భయం వెన్నాడుతోంది. ఇప్పుడు అతనికి కూడా టికెట్ లేదట, ఎవరికి, ఆ పెడనలో ఇట్లా అన్న టికెట్ ఇస్తారని చెలరైపోయినట్టున్నారు. పవన్ కళ్యాణ్ మీద ఆ భాష ఏంటి, ముసల్నక్కేంటమ్మా చంద్రబాబును ఉద్దేశించి? అతను ముసల్నక్క అని ఎవరినన్నారు, విజయమ్మని అన్నారా? నువ్వు అనే ఆ ముసలినక్క అనే పదం వాళ్ళ ఇంట్లో విజయమ్మకు వర్తిస్తుంది, ఎందుకంటే ఆమె కూడా 70 ఏళ్ళు కదా. జోగి రమేష్ తల్లిదండ్రులకు వర్తిస్తుంది ఆ పదాలన్నీ కూడా. ఇలా ముసలాళ్ళని గేలి చేయటం ఏంటి, రేపు వీళ్ళకి ముసలాళ్ళ ఓట్లు అవసరం లేదా? 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు, వీళ్ళకి ఓటు వేయొద్దని వీళ్ళు పిలిపిస్తున్నారా ఈ విధమైనటువంటి పదాల ద్వారా? ఏంటి అదంతా కూడా
అది జగన్మోహన్ రెడ్డి ఇదంతా ఎంకరేజ్ చేస్తున్నాడు, స్పష్టంగా కనపడుతోంది అతని ఆనందం. అతని ఇది చూస్తే అతని రెచ్చగొట్టడాన్ని బట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారన్నమాట. బూతుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది, బూతుల పార్టీ ఆ రాష్ట్రాన్ని ఏలుతోంది. అంటే నేను అనేది ప్రతిపక్షాల మీద జనరల్ గా అధికార పక్షం అటాక్ చేస్తుంది, వీళ్ళు వాళ్ళ తప్పులు నుంచి చూపిస్తారు, ఇది కామన్ గా జరిగే ప్రక్రియ.